Hello viewers, welcome back to our channel Wise Being. అవునండి ఈరోజు చూసారు కదా థంబ్నైలు రంగురంగుల రకరకాల మొక్కజొన్నలు ఈ ఇవన్నీ కూడా మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఇవి హైబ్రిడ్ ఆజియం బోనా అని ఖచ్చితంగా కాదండి మరి నేనైతే ఈరోజు ఇంట్రడక్షన్ చెప్పాలనుకోలేదు కాకపోతే ఈ డౌట్ ఉంటుంది కదా జస్ట్ క్లారిఫై చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇది అక్షరాల నాటు విత్తనం అండి అంటే దేశవాళీ మొక్కజొన్నలు అంటాం కదా నాటు రకాలని నేను చూపించే వాటిల్లో చాలా రకాలైతే కూడా ఇండియన్ మైజ్ అని చెప్పి మన ఇండియాలో పండించేటివే అంటే షిమోగా కొండల ప్రాంతాల్లో మరి ఈరోజు ఆ వీడియోలో చూసేద్దాం మరి ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇది ఓన్లీ పార్ట్ 1 అండి ఇంకా పార్ట్ 2 ఉంది మరి అది మిస్ అవ్వకూడదు ఇంకా రకరకాల రంగురంగుల దేశవాళీ విత్తనాలు మీకు నేను పరిచయం చేస్తాను మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేసి మీ ఇంట్లో కూడా నాటుకోవచ్చు కదా మరి ఛానల్ని లైక్ చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసేసేయండి థ్యాంక్ యూ ఇది గ్లాస్ జమ్ అంటే మన గ్లాస్ లాగా తలతలలాడుతూ ఉండేటువంటి తెల్లగా జమ్ అంటే జర్మ్స్ అంటే రకరకాల రంగులన్నీ కూడా వస్తుంటాయి ఒకసారి చూపెడతాను చూడండి అంటే కాయ ఎండిన తర్వాత మొక్కజొన్న ఇంకా చూస్తున్నా కానీ ఇన్ని రకాల రంగులు ఎన్ను ఇస్తాను గ్లాస్ జమ్ కార్న్ అంటే దీన్ని ఇట్లా ముదిరిన తర్వాత ఈ గింజలన్నీ కూడా చూస్తారు కదా ఇట్లా ఇన్ని రంగులు రంగురంగులుగా ఉంటుంది ఇంకా కొంచెం బాగా ఎండిపోతే ఇంకా దాని యొక్క సహజ సిద్ధ రంగులన్నీ కూడా గ్లాస్గా షైనింగ్ వస్తూ ఉంటుంది సరే అండి ఇంకొక మొక్కజొన్న కూడా ఇచ్చారు ఈ దీంట్లో ఇంకా బాగా రంగులు యొక్క రంగురంగులన్నీ చెట్టులోనే సహజసిద్ధంగా ఎండిన తర్వాత దీన్ని గ్లాస్ జమ్ కార్న్ అంటారు దీన్ని ఈ మధ్యన ఎక్కడంటే అస్సాము గౌతీలు కూడా వాళ్ళు రకరకాల రంగులన్నీ చూపిస్తున్నారు నా దగ్గర దాదాపుగా 42 రకాల మొక్కజొన్నలు దేశీవి ఉన్నాయి అవి కొన్ని చాలా వరకు కొన్ని ఎలుకలు తినడం పందిగుప్పలు తినడం లాంటివి కూడా జరుగుతూ ఉంటే కూడా కాపాడుతూ వాటిని చేస్తున్నాను చూశారు కదండి ఈ విధంగా షైనింగ్ మన పళ్ళులాగా ఉన్నట్టుగా అంత రంగురంగులుగా వస్తున్నాయి బ్లూ కార్న్ కానీ ఇలా బ్లాక్ కార్న్ కూడా అన్నీ చేస్తున్నాను అంటే మిద్ది మీద ఎందుకు పెంచుతున్నాను అంటే పొలంలో పెంచి ఎక్కువ దిగుబడి కూడా సాధిస్తున్నాను కానీ అక్కడ ఈ ఎలుకల పెడుతూ కొంతవరకు మేడపైన పెంచి కాపాడిన తర్వాత మళ్ళీ భూమిలో నాటి ఎక్కువ ఎన్నో చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని ఇప్పుడు ఈ మొక్కజొన్న మనం మళ్ళీ మళ్ళీ విత్తనానికి మళ్ళీ ఇది లేకుండా సహజసిద్ధంగా చూడండి పైన ఎంత తక్కువ నెలలో నేను ఇలా పెంచాను మనము ఇన్ని రంగుల్ని ఆస్వాదించవచ్చా అనేది మనకు తెలుస్తుంది ఒక్కొక్క ఎన్నుకు కొన్ని కొన్ని రంగులు సహజసిద్ధంగా ఒక్కొక్క అట తయారవుతూ వస్తుంటాయి దీన్ని గ్లాస్ జమ్ కార్న్ అని కూడా ఇది ఉంటారు గ్లాస్ జమ్ అని చూడండి ఇప్పుడు ఈ మిద్దె తోటలో కూడా ఈ రకాలు మంచి సైజు ఇప్పుడు దాదాపుగా 7-8 ఇంచులు దాకా వచ్చింది ఇంకా ఇంకొక రకం చూపిస్తాను ఇంకా ఎండవాలి ఇది అది ఒక అడుగు నుంచి 1.5 అడుగు కూడా వచ్చున్నది అది నెక్స్ట్ వారం తర్వాత చూపిస్తాను దాన్ని కూడా బహుశా ఎన్ని చూపించలేక ఎన్ని పొడవు చూపిస్తాము లోపల ఎన్ని అనేది కూడా చూడండి అది 1.5 అడుగు దాకా వచ్చింది మిద్దె తోటల్లో కూడా అందరూ ఇలాంటి రంగురంగుల మొక్కజొన్నలు పెంచుకోవచ్చు అన్న దాంట్లో బ్లూ కార్న్ కానీ అన్నీ కూడా చేస్తున్నాను పింక్ కార్ను అట్లా మన స్కై బ్లూ కార్ను ఇలాంటి రంగురంగులన్నీ కూడా అందుబాటులోకి తేవాలి అందరికీ కూడా చూపిస్తున్నాం ఓ చెట్టుకు మనం గింజకు ఒక చెట్టు వచ్చిన తర్వాత ఇక్కడ 2 వచ్చిండాయి ఎన్నులు అక్కడ 3 వచ్చిండాయి నాటు వాటి అంటుంటారు ఒకే ఎన్ను వస్తున్నాయి చిన్న చిన్నవన్నీ ఇప్పుడు చూసారు కదండి మిద్దె తోటలోనే చిన్న దీంట్లోనే అక్కడ 3 ఎన్నులు వచ్చినాయి ఇక్కడ 2 వచ్చినాయి అక్కడ 1 వచ్చింది ఇక్కడ 2 వచ్చిండాయి మనం పెంచుకునే దీనికి మనం వేసేటువంటి సహజ సిద్ధంగా మన ఇళ్ళ దగ్గర పెట్టి వేటి చెత్త ఇంట్లో చేస్తే కూరగాయలు ఒక్కళ్ళ పెట్టి వేయడమే దాని యొక్క మంచి ఆరోగ్యంగా పెరిగి ఈ విధంగా ఉంటాయి అందుబాటులోకి 42 రకాల మొక్కజొన్నలన్నీ ఇండియా వైజ్ అందరికీ రావాలి మిద్దె తోటలు ఎలా పెంచుకోవచ్చు వాటిని తిని యొక్క పోషక విలువలు మన ఆరోగ్యానికి బాగా రావాలి అంటే గ్లాస్ జమ్ కార్న్లో కూడా చాలా ఇదిగా రంగురంగులుగా ఇలా మీరు అనుకోవచ్చు ఇది మన కళ నిజమంటే ఇది నిజమే చూస్తారు కదా నేనేం దీన్నేం పెయింట్లు వేయడం లేదు చూస్తున్నారు కదండి ఎలా దేశవాళీ రకాలన్నీ కూడా ఎలా రంగురంగులుగా
వచ్చాయో ఇవన్నీ మన మేడ మీద ఒక్కొక్క చెట్టుకు ఒకటి రెండు మూడు దాకా వస్తాయి. ఇంకా మనము దానికి కావాల్సినటువంటి పోషకాలు వేసుకుంటే కూడా నాలుగు ఎన్నులైనా కూడా వస్తాయన్నమాట. అది ఎంత పుష్టిగా గ్లాస్ లాగా ఎన్ని రంగుల్లో ఉన్నాయి చూస్తారు కదా. ఇది కానివ్వండి, పర్పుల్ కార్న్ని ఇట్లా పర్పుల్ రంగులో ఇట్లా ఎక్కువగా వచ్చి చిన్న చిన్నగా వస్తాయి. ఇదేనండి ఒక మూర వాడే గెయింట్ అని దీని పేరుతో సుమారుగా ఒక మూర దాకా ఎన్నుస్తుంది. ఇది ఈ ఎన్ను కూడా ఇప్పుడే ఎండుతూ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి ఎన్నులు. ఈ ఎన్ను ఇక్కడ ఎండినటువంటి ఎండు కూడా చూస్తూ ఉన్నారు కదా, చూసారు కదండి. ఒక్క అడుగు వాడే గెయింట్ అని దీని పేరు. సహజ సిద్ధంగా రంగులుగా ఉన్నటువంటి వాటికి హైబ్రిడ్స్ వాటితో పోల్చుకుంటే ఎన్ని రకాల పోషక పోషణ విలువలు ఎన్ని రెట్లు ఉంటాయో చూస్తున్నాం కదా. మనం మార్కెట్లో రోడ్ల మీద పోతూ ఉంటే కూడా అందరూ నిప్పుల్లో పెట్టి కాల్చిస్తూ ఉంటారు. అది ఏమన్నా రుచి ఉంటుందా, శుచి ఉంటుందా, ఏదో ఉప్పు కారం వేసుకొని ఇది చేసుకొని మన మీద నీళ్లు తాగినట్టు చల్లగా ఇది వస్తుంటాయి తప్పితే కానీ స్వీట్గా. ఇది దేశవాళీ రకాలకి ఏమంటే కమ్మదనాన్ని కమ్మగా నోటికి పంటికి వచ్చేటువంటి శక్తి ఇచ్చేటివి ఇలాంటి వాటిని పెంచుకొని ఇలాంటి వాటిని మనం నగరవాసులు కూడా ప్రోత్సహిస్తే రైతులు కూడా కొద్ది రోజులకు మారుతూ ఇటువంటివన్నీ తినేదాని వల్ల పోషక పోషణ విలువలు ఉండేదాని వల్ల శరీరానికి రోగనిరోధశక్తి శరీరంలో పెరిగి మన ఇటువంటి వైరస్లు రా వచ్చినా కూడా మనం తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఇస్తాయి కాబట్టి ఇలాంటివి కూడా మనం పెంచుకోవచ్చు. దీన్ని వాడే గెయింట్ అని అంటారు. WAD వాడే గెయింట్ అని కూడా మన ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో మరియు బీహార్ అట్ట రాష్ట్రాల్లో కూడా ఉంటాయి. నేచరు చూడండి, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క అడుగు పొడుగు ఉంటాయి వస్తున్నాయి కదా. ఓకే, ఇది ఇంతకుముందు ఒక కలర్ చూసాము, దాంట్లోనే సహజ సిద్ధంగా రకరకాల రంగులు వస్తూ ఉంటాయి. నేను చెప్పాను కదండి ఇంతకుముందు దేశవాళీ రంగుల్లో మన నాటు కోడిలో ఎన్ని రకాల పుంజుల్లో పెట్టలు ఎన్ని రకాల రంగురంగులుగా ఏకలుగా వచ్చి ఎలా ఉంటాయో అలాగా కూడా వీటిల్లో కూడా మన ఆహార తినేటువంటి కూరగాయల్లో కానిచి మైజుల్లో కానిచి రకరకాల రంగులన్నీ అందుబాటులోకి దేశవాళీ రకాలు. ఇవి హైబ్రిడ్స్ కాదండి, దేశవాళీ రకాలన్నీ మనం చేసుకో చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు మైజులో కార్న్లో కూడా చిన్న చిన్న వాటిలో కూడా స్ట్రాబెర్రీ కార్న్ అని ఇట్లా చిన్న చిన్న స్ట్రాబెర్రీ ఎలా ఉండదో చూశారు కదా. కనుపులు కనుపులు గిట్టారు హైబ్రిడ్స్ ఉన్నటువంటి 10 కాయలు మొక్కజొన్నలు తీసుకున్నా ఇది ఒక్కటే తీసుకుంటే కూడా దీని వాల్యూస్ అన్నీ ఉంటాయి. దానికి దీనికి ఏమాత్రం సరిపోకుండా కూడా వాల్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీని స్ట్రాబెర్రీ కార్న్ అంటారు. ఇంకా పెద్దది కూడా వస్తుంది. మిద్ది పైన వేసాం కాబట్టి కొంత చిన్నగా వచ్చింది. భూమిలో కానీ ఇంకా పెద్దదిగా వస్తాయి. ఒక గింజ నోట్లో వేసుకుంటేనే మనకు 10 నిమిషాల వరకు దాని యొక్క రుచి నోరంతా కూడా పిండి పదార్థంలాగా కమ్మగా ఉంటుంది. మనం ఇలాంటి దేశవాళీ వాటికి మనము మార్పు మొదలైందనే చెప్పాలి ఇప్పుడే. ఇంకా రాబోయే 10 ఏళ్లలో మన రాష్ట్రం అంతా దేశమంతా దేశవాళీ కూరగాయలే మనం తినాలి. ప్లస్ మధ్యలో వచ్చి హైబ్రిడ్స్ మధ్యలోనే వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయేటట్లుగా
మన పునాదులు పడాలి. స్వతంత్రతను, దేశీయతను, దేశవాళి బీజాన్ని కాపాడుకుందాం. సంపూర్ణ ఆరోగ్యానికి బీటలు వేద్దాం అనేటువంటి నా నుడితో మనం నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా అందరికీ ఇంటి పంట వాళ్ళకి అందరికీ ఇలాంటి శ్లోకాలన్నీ చెప్తూ వీటికన్నిటికి మార్గం దారి చూపిస్తూ ఈ బీజాలన్నీ కూడా కాపాడుతూ ఎక్కడెక్కడ జరిగేటువంటి దేశీ విత్తనోత్సవాలు అన్నిటి కూడా నేను వెళుతూ ఇలాంటివి తెలియపరుస్తూ చేయాలనేది నా యొక్క ఆకాంక్ష.